నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని పురాణ బజార్ బ్రహ్మం గల్లీ గోపాలకృష్ణ మందిరాల్లో గత 50 సంవత్సరాల నుండి పూజలు అందుకుంటున్న శ్రీ శారదాదేవికి భక్తి శ్రద్ధలతో మహిళలు పూజలు చేశారు. ఈ సందర్భంగా మహిళలు మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కులు తీర్చుకున్నారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని బండరేవు తాండా సిరిపల్లె గ్రామానికి చెందిన 4 వ్యక్తులు గంజాయి సాగు చేస్తున్నారన్న సమాచారంతో ఎక్సైజ్ సిఐ కిషోర్, పోలీస్ సిఐ వెంకటేష్లు, రెవెన్యూ పోలీసులు పంట చేల్లోకి వెళ్లి గంజాయి మొక్కలను గుర్తించారు. పత్తి మాటన చేస్తున్న గంజాయి మొక్కలను పీకి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఉపేందర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ వెంకటేష్, ఎస్ఏ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐ రమణారెడ్డి, ఎక్సైజ్ సిఐ గారు కిషోర్ గారు, రవికుమారు, రమేష్, తర్వాత మా కానిస్టేబుల్స్ మనోజు, రవి, గౌసు, వర్మ, రవీందర్ రెడ్డి, కేశవ గౌడు, వీళ్ళందరూ కలిసి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ పైన మన సారంగపూర్ మండలంలో గాంజా పండిస్తున్నారు అని ఇన్ఫర్మేషన్ రావడంతో ఈ రోజున ఎక్సైజ్ అండ్ పోలీస్ జాయింట్ ఆపరేషన్ చేసి రామ్ సింగ్ తండా వెళ్ళి జీపీ లిమిట్స్లో అక్కడ పవర్ రావుజీ, రాథోడ్ సంతోష్ వారి యొక్క కాటన్ ఫీల్డ్లో పండిస్తున్నటువంటి గాంజా మొక్కల్ని పట్టుకొని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా బండరేవి తండాలో కూడా రాథోడ్ బాపురావు, రాథోడ్ సంజీవ్ వీళ్ళు కూడా కాటన్ ఫీల్డ్లో పత్తి పొలాల్లో చేలు ఈ అంతర్ పంటగా గంజాయిని పండించడం జరుగుతుంది. దాదాపు ఈ ప్లాంట్స్ 5 ఫీట్ దాకా ఎదిగాయి. 85 ప్లాంట్స్ని సీజ్ చేయడం జరిగింది. తర్వాత వీటి వెయిట్ డై అయిన తర్వాత 3.8 కేజీస్ సుమారుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రం మొత్తంలో కూడా గంజాని ఒక బద్ధశత్రువుగా ట్రీట్ చేస్తూ దాన్ని కంట్రోల్ చేయడం అనేది మన పోలీసు ఎక్సైజ్ జాయింట్గా టోటల్ కంట్రోల్ చేయడం కోసం ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. మీ ద్వారా పబ్లిక్ తెలియజేసేది ఏంటంటే, ఎవరైనా మీ చుట్టుపక్కల పొలాలలో కానీ, చేలల్లో కానీ, ఇళ్లలో కానీ, ఇంటి మెద్దెల పైన కానీ ఎక్కడైనా గంజా మొక్కలు పెంచుతున్నట్టు మీకు ఇన్ఫర్మేషన్ వస్తే దయచేసి 100కి ఫోన్ చేయండి. మీరు పోలీస్ ఆఫీసర్స్ నెంబరు మీ పేరు తెలుస్తుందేమో అని భయపడక అవసరం లేదు. మీరు 100కి ఫైల్ చేస్తే మేము ఇమీడియట్గా స్పాట్కి వెళ్ళిపోయి ఈ మధ్యకాలంలో ఇంతకుముందు ఈ ప్రాబ్లం లేకుండే ఈ మధ్యకాలంలో యూత్ గాంజాయి సేవించడం ఎక్కువైపోయింది. గాంజాయి సేవించి అఫెన్స్ చేయడం కూడా ఎక్కువైపోతుంది. ఇది మా దృష్టికి వచ్చింది. కాబట్టి గాంజాయి అమ్మటం నిషేధము, సేవించడం కూడా నిషేధం. కాబట్టి పండించడము నిషేధం, పండించడము, అమ్మటము, సేవించడము, ట్రాన్స్పోర్ట్ చేయడం నిషేధించడం. కాబట్టి ఎవరైనా ఇటువంటి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని మీ ద్వారా చెప్తున్నాము. తర్వాత ఇది బెయిల్బుల్ కూడా కాదు, ఇమీడియట్గా జైలుకి పంపడం జరుగుతుంది. అందరినీ కూడా ఎటువంటి వేరే విషయాలు దీంట్లో ఎటువంటి ఇంటర్ఫీరియన్స్ కూడా యాక్సెప్ట్ చేయం. కాబట్టి మీ ద్వారా పబ్లిక్ తెలియజేయడం ఇది దుర్మార్గం వర్క్ పని. ఇలాంటి పనులకి పాల్పడి మీరు జైలుకి పోవద్దు. కాబట్టి పబ్లిక్ కూడా తెలియజేసేదంటే మీకేదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే సేవించడం కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, తాగటం కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, అమ్మటం కానీ, పండించడం కానీ
ఇవేమి జరిగినా కూడా మాకు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము 24 గంటలు మేము మీ సేవలో ఉంటాము. ఎనీ టైము రాత్రి 1 గంటకైనా మేము రెడీగా ఉన్నాము మీ ఇన్ఫర్మేషన్ మీద మేము దాడి చేయడానికి. కాబట్టి మాకు సరైన సమాచారం ఇచ్చి ఆ సమాచారం మంచి సమాచారం ఉంటే మీకు బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుందని మీకు తెలియజేస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ సహకరించవలసిందిగా విజ్ఞప్తి. అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాలను పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ స్టేషన్ కమిషనరేట్ పరిధి ఆర్ఎస్సిఓఎస్ క్లబ్ ఆవరణలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ అశోక్ కుమార్ పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. సుమారు 200 మంది పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొని రక్తాన్ని అందించారు. లయన్స్ క్లబ్ గోదావరికని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో 200 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఇందాక చెప్పారు గత 4 రోజుల నుంచి పెద్దపల్లి జోన్కి సంబంధించి 200 యూనిట్స్ అత్యధికంగా వారు బ్లడ్ సేకరించడం జరిగిందని దానికి వారిని వారి సిబ్బంది నేను అభినందిస్తున్నాను. అండ్ అందరికీ తెలుసు రక్తదానం అనేది చాలా ఇంపార్టెంట్ డొనేషన్గా పరిగణిస్తాను. చాలా సర్జరీస్లో యాక్సిడెంట్స్లో మనకి యాక్సిడెంట్ చూస్తే చాలా ఎక్కువ ఉంటాయి, రెగ్యులర్ జరుగుతుంటాయి. అందులో చాలా డెత్స్ బ్లడ్ లాస్ వల్ల మనకి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా జట్టుపరమైన వ్యాధులకు సంబంధించి కూడా మనకి బ్లడ్ కౌన్సిలింగ్ అనేది రెగ్యులర్గా వస్తుంది. అటువంటి ఇంపార్టెంట్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు పోలీస్ అమరవీరుల దినోత్సవ సందర్భంగా మనకి ఈ రక్తదాన శిబిరాన్ని కండక్ట్ చేయడం అభినందనీయం. ఈ కార్యక్రమాన్ని పిచ్చేసిన అందరూ మీరు దాక్షిస్తాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేసినటువంటి రమేష్ గారికి థ్యాంక్ యూ. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 11వ వార్డులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కరోనా వ్యాక్సిన్ కేంద్రంలో దేశంలో కరోనా వ్యాక్సినేషన్ 100 కోట్ల డోసులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో అందుకు కృషి చేసిన వైద్య సిబ్బందిని బీజేపీ నేతలు శాల్వాతో ఘనంగా సన్మానించారు. అనంతరం కరోనా టీకాను దేశ ప్రజలందరికీ ఉచితంగా అందించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి బీజేపీ నేతలు పాలాభిషేకం చేశారు. మున్సిపల్ కౌన్సిలర్ బీజేపీ నేత దొడ్డి శ్రీనివాస్ మాట్లాడారు. కరోనా నేపథ్యంలో అతలాకుతలమైన విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రజానీకాన్ని రక్షించేందుకు అత్యవసరంగా కోవిషీల్డ్, కోవాక్సిన్ లాంటి టీకాలను ఉత్పత్తి చేసి ప్రపంచ దేశాలన్నీ కూడా వాళ్ళ ప్రజలకు 5,000కు 10,000కు ఇంజెక్షన్లు ఇచ్చినప్పటికీ విశాలమైన భారతదేశంలో ప్రజలందరికీ కూడా ఉచితంగా వ్యాక్సినేషన్ అందజేయాలని చెప్పేసి నిర్ణయించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభంలో ప్రతిపక్షాలు కుట్రలు కుతంత్రాలతో వ్యాక్సిన్పై అవగాహన లేనటువంటి ప్రకటనలు చేయడం వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగింది. అయినప్పటికీ భారతదేశ ప్రజలు 100 కోట్ల డోసుల వ్యాక్సిన్ను నిన్నటి వరకు వ్యాక్సిన్ ప్రజలకు చేరవేసేలా కృషి చేసినటువంటి వైద్య సిబ్బందిని ఇంతకుముందే సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా భారత ప్రజలకు ఇతోధికంగా అందరినీ ముందుకు తీసుకొస్తూ వ్యాక్సిన్ పై ఉన్నటువంటి అపనమ్మకాలను తొలగిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని జెడ్పీ వైస్ చైర్మన్ రాజారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్ బాబు, మున్సిపల్ చైర్మన్ ఆకుల రస్తితో కలిసి ప్రారంభించారు. అనంతరం మక్కల కొనుగోలు వేలంపాట ప్రక్రియను పరిశీలించారు. వరంగల్ మార్కెట్ కన్నా 1,720 రూపాయలు అత్యధికంగా పడ్డడం జరిగింది. తక్కువ 1,630 రూపాయల దాకా మన ఏలంలో జరిగింది. రైతు సోదరులకు మరొకసారి విజ్ఞప్తి ఏంటంటే సరే ఈ హోండా కానీ తేమ శాతం కానీ తప్పకుండా వాళ్ళు చెప్పినట్టు 14.5 వచ్చేటట్టు తీసుకొచ్చినట్టయితే మంచి ధర వస్తుందని ఆశిస్తూ తప్పకుండా రైతులంతా దళారీ వ్యవస్థను ఆశించకుండా దుకాణం ముందట అమ్మకుండా ఆడ ఎందుకంటే కటింగ్లు పోతాయి, అనవసరమైన మోసాలకు జరుగుతుంది. రేట్లు ఎక్కువ ఉన్నా కూడా కొంత కూపన్లో కానీ అనేక కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి. విద్యాబుద్ధులు నేర్పాల్సిన కాలేజ్ లెక్చరర్ చరవాణి చూస్తూ కాలక్షేపం చేస్తూ మీడియా కంటపడిన ఘటన రాజన్న సిసిల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చోటు చేసుకుంది.
ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ కళాశాలల అభివృద్ధి కోసం అనేక నిధులు కేటాయించి విద్యార్థుల సంఖ్యను పెంచడానికి కృషి చేస్తూ ఉంటే నాకెందుకులే అన్న విధంగా కళాశాల ఉపాధ్యాయుల పనితీరుపై స్థానికులు మండిపడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో గ్రామీణ ఉపాధి హామీ డిఆర్పికే శంకర్ సిహెచ్ రజిత ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు మండల కేంద్రంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జాబ్ కార్డ్ పొంది 100 రోజుల పనిని వినియోగించుకోవాలని, కూలీలకు ఏమైనా సమస్యలుంటే టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి సమస్యలు పరిష్కరించుకోవచ్చని, సామాజిక తనిఖీల్లో భాగంగా మీ ఇంటి వద్దకు వచ్చే సిఆర్పిలకు సమగ్ర సమాచారం అందించి ఉపాధి హామీ పథకంలో అవినీతికి పాల్పడకుండా నిరోధించడానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు విజయ, యశోద, ముత్యాల నర్సవ్వ తదితరులు పాల్గొన్నారు. పళ్ళు కానీ ఆవులు కానీ 3 కన్నా ఎక్కువ కనుక మేకలైతే 10 కన్నా ఎక్కువ మనకి ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ మనకి షెడ్ కూడా కట్టుకోవచ్చు. ఉపాధి ఆ షెడ్కి మనకు కూడా 50 నుంచి 80 వేల వరకు మనకి ఇస్తారు అమౌంట్. అది మనకి ఏ విధంగా కట్టుకోవాలి, మీ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉంటాడు, దానికి సంబంధించి ఏమేమి సర్టిఫికేట్ కావాలా, ఏమేమి ఒక పర్సనల్ నోట్ ఒక ఫోటో కావాలా, తర్వాత పర్సనల్ డాక్టర్ దగ్గర ఒక సర్టిఫికేట్ కావాలా, ఇవన్నీ తీసుకొని మన గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇస్తే మనకి శాంక్షన్ ఇస్తారు. శాంక్షన్ ఇచ్చిన తర్వాత మనకి అనేది శాంక్షన్ మనం కట్టుకోవాలి. మనకి దానికి 50 నుంచి 80 వేల వరకు ఉంటుంది. ఓకేనా? అదేవిధంగా మనకి ఉపాధి దగ్గర మనకి ఖచ్చితంగా గ్రామ పంచాయతీ ఆమోదించిన పనులు మాత్రమే చేయాలా. మీరు కొన్ని చెట్లు ఒకటి పెట్టిన తర్వాత ఇంకోటి 8 గుట్ట కనకాలు అవుతుంది. మనకి ఎక్కువ మన రైతులకు ఉపయోగపడాలని చాలా ఎక్కువ చేసుకోవాలి. మనకి ఉపాధిలో దాదాపు 90-100% కూడా దాదాపు ఒక రైతులకు ఉపయోగపడే పనులు ఒకటి నాటేసి తప్ప కోత వేయడం తప్ప మిగతా అన్ని పనులు కూడా మనకి రైతులకు ఉపయోగపడలే పనిగా ఉన్నాయి. ఉపాధిలో రోడ్లు వేయడం కానీ కాల్వలు తీయడం కానీ ఆ రోడ్లు వేయడం కానీ చాలా మంది రైతులు అనేది ల్యాండ్ ఇవ్వరు మనం రోడ్లు కోసుకోవడానికి. ఆజాదిక అమృత్ మహోత్సవం అనేది ఒకటి ప్రోగ్రామ్ పెట్టారు. మనకి దీనిలో భాగంగా ఇక్కడ ఉపాధాన కూలీలకు అనేది ఉపాధాన పథకం సంబంధించి ఇక్కడ వాళ్ళ యొక్క హక్కులు తర్వాత సౌకర్యాలు రాజకీయ అంశాల గురించి మనకి ఇక్కడ ఉపాధాన కూలీలకు అనేది ఉపాధాన పథకం పైన అవగాహన అనేది కల్పించడం జరుగుతుంది. ఇక్కడ ఈ ఉపాధాన పని సంబంధించి అదేవిధంగా సామాజిక తనిఖీ, సామాజిక తనిఖీలో ఏమేమి అంశాలు గుర్తిస్తాము, ఉపాధాన పనిలో సామాజిక తనిఖీ ఏ విధంగా నిర్వహిస్తారు, సామాజిక తనిఖీ యొక్క రాజకీయ అంశాల గురించి ఇక్కడ కూలీలకు అనేది వివరించడం జరిగింది.